ఓకే అంటే డాక్టర్ ప్రెజెంట్ మనం వింటున్న ట్రీట్మెంట్ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు? ఎవరికైతే బాల్డ్నెస్ అనేది క్రియేట్ అవుతుందో అక్కడున్న ఆ బాల్డ్నెస్ ని కవర్ చేసే ట్రీట్మెంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటాము. సరేనండి, ఈ బాల్డ్నెస్ ని కవర్ చేస్తారు ఎలా చేస్తారు, ఆర్టిఫిషియల్గా ఏమైనా తీసుకొచ్చి పెడతారా అంటే లేదండి. మీ ఓన్ మీ సొంత వెంట్రుకల్ని వెనక భాగంలో నుంచి తీసి ముందు భాగంలో ఎక్కడైతే మీకు ఆ బాల్డ్నెస్ బట్టతల అనేది వచ్చిందో దాన్ని ఆ వెంట్రుకలతో కవర్ చేయడాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సరే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు వెనక భాగం నుంచి వెంట్రుకలు తీస్తారు కదండి, అక్కడ డిఫెక్ట్ వస్తుందా అంటే లేదండి. మనకి వెనక భాగంలో 10,000 ఫాలికల్స్ దాకా ఉంటాయి. ఈ 10,000 ఫాలికల్స్ అన్నీ తీయము, జస్ట్ ఓన్లీ అందులో నుంచి కావాల్సిన ఇక్కడ ఈ మన బాల్డ్నెస్ ని కవర్ చేయడానికి ఎన్ని ఫాలికల్స్ అయితే అవసరమవుతాయో అన్ని ఫాలికల్స్ ని మాత్రమే తీసేసి రీప్లేస్ చేస్తాం. తర్వాత మీకు ఇక్కడ నుంచి ఫాలికల్స్ తీసినట్టు కానీ అక్కడ గ్యాప్ క్రియేట్ అవటం కానీ అనేది ఏముండదు. చక్కగా మిగిలిన ఫాలికల్స్తో మీ వెనక భాగం అంతా ఇంతకుముందు ట్రీట్మెంట్కి జరగకముందు ఎలా ఉందో సేమ్ అలానే కవర్ అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే డాక్టర్ చాలా మంది ఎలా అనుకుంటారంటే ఈ ప్రొసీజర్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ గుండు చేయించుకోవడం కానివ్వండి, హెయిర్ కట్ చేయించుకోవడం కానివ్వండి, చేయొచ్చా లేదా, ఇది పర్మనెంట్ అయినా అసలు అనే డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎస్, డెఫినెట్గా అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా మందికి ఒక పెద్ద అపోహ ఉంది. ఏంటి అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసిన వెంట్రుకల్ని ఏమన్నా తెచ్చి ఇక్కడ పెడతారేమో, సో అది ఇంకా దానికి లైఫ్ ఉండదు, అది పెరగదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి హెయిర్ కట్టింగ్స్ ఇట్లాంటివి ఏం చేసుకోలేము అనేది చాలామందిలో పెద్ద అపోహ ఉంది. ఎందుకంటే నా దగ్గరకు వస్తున్న క్లయింట్లు చాలామంది ఈ క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉంటారు. న్యాచురల్ 100% న్యాచురల్ అండ్ 100% పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే. మీ యొక్క సొంత ఫాలికల్స్నే తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, మీ ఎక్కడికైతే డిఫెక్ట్ ఉందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. దీనివల్ల ఏమైంది, ఎప్పుడైతే మీ సొంతగా ఎదుగుతున్న ఫాలికల్ని తీసి మీ దగ్గరికి బట్టతల ఉన్న భాగంలోకి ట్రాన్స్ఫర్ చేశామో, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 3-4 నెలలకి అదే ఫాలికల్ మళ్ళీ చక్కగా పెరగటము పెరుగుతూనే ఉంటుంది, నార్మల్గానే పెరుగుతుంది. మీకు ఇంతకుముందు వెనక భాగంలో ఎలా అయితే పెరిగేదో, ముందు భాగంలో జుట్టు ఎలా అయితే ఉండేదో అలానే జుట్టు పెరుగుతూ ఉంటుంది. మీరు సెలూన్కి వెళ్ళి హెయిర్ కటింగ్ చేసుకోవచ్చు, ఒకవేళ గ్రే కలర్ వస్తే కనుక కలరింగ్ చేసుకోవచ్చు, హెయిర్ స్టైలింగ్ కూడా చేసుకోవచ్చు. సో మీ యొక్క సొంత ఫాలికల్నే ముందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. లైవ్ ఫాలికల్ అంటే జీవం ఉన్న హెయిర్ ఫాలికల్ని మనం బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చి ముందు అమరుస్తున్నాము కాబట్టి అది 100% పర్మనెంట్ అండ్ అట్ ద సేమ్ టైం లైవ్ ఫాలికల్ ఉంటుంది. మీకు మీకు జీవితాంతం ఇంకా ఇంతకుముందు జుట్టు ఎలా ఉండేదో అలానే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, కటింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు. అలానే ఇందాక మన యాంకర్ గారు అడిగినట్టు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిలిగ్రిమ్స్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు హెడ్ షేవింగ్ లాంటి అనేది ట్రెడిషనల్గా ఉంటుంది, అది చెయ్యొచ్చా అని అంటూ ఉంటారు. ఎస్, డెఫినెట్గా అండి. మీరు ఇంతకు ముందు అయితే ఎలా అయితే తిరుపతి వెళ్ళి లేకపోతే ఇంకొక ప్లేస్కి వెళ్ళి హెయిర్ షేవ్ ఎలా అయితే చేయించుకునేవాళ్ళు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పెరిగిన జుట్టును కూడా మీరు అలానే హెయిర్ షేవ్ చేసుకోవచ్చు, మళ్ళీ నార్మల్గానే పెరుగుతుంది జుట్టు. ఓకే.